అందరికి నమస్కారం ప్రైజ్ అలాడ్ మరి మొన్నటి దినమున సిద్దిపేటలో జరిగినటువంటి సంఘటనను గుర్చినటువంటి అప్డేట్ అండి ఇది మరి చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ఇన్సిడెంట్ ను గుర్చి మరి సిద్దిపేటలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం యొక్క సమాధులను రాత్రికి రాత్రే తొలగించినటువంటి విషయం వాస్తవమే దీని గురించి ఆల్రెడీ ఒక సంగతి తెలియజేయడం జరిగింది అయితే మరి దీని గురించి ఏం జరిగింది ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా వెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారితోని హరీష్ రావు గారితోని తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితోని కలిసి మాట్లాడడం జరిగింది మాకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయండి అంటూ వారితో మాట్లాడినప్పుడు వారు సానుకూలంగా స్పందించి తప్పక మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది అయితే ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ లోని ప్రెసిడెంట్స్ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నుంచి కూడా అక్కడ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి మరి యొక్క సమస్యను గుర్చి మరి పరిష్కరించడం జరిగింది ఈ విషయాలు ఏంటో ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మన మధ్యలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు మరి ఈ యొక్క సమస్య ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఉండి అక్కడ ఉన్నటువంటి విషయాలను సేవకులందరిని కూడా మరి బలపరిచి అందరినీ ఐక్యతలోనికి నడిపించి హరీష్ రావు గారితో కలెక్టర్ గారితో మాట్లాడి మరి దానికి ఒక పరిష్కారం కావాలని మరి మాట్లాడినటువంటి నాయకులు పాస్టర్ కరుణాకర్ గారు ఉన్నారు మరి అన్నగారిని అడిగి తెలుసుకుందాం జరిగినటువంటి విషయాలు ఏంటి అన్నగారు ప్రైజ్ అలార్డ్ నమస్కారం అన్నగారు ప్రైజ్ అలార్డ్ అన్నగారు ఇప్పుడు సిద్దిపేటలో మరి సమాధుల స్థలము తీసేసుకున్నారు సమాధులనేమో కూల్చేశారు ఇప్పుడు దానికి పరిష్కారం ఏం చూపెట్టారు హరీష్ రావు గారు అక్కడ ఉన్న కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు అది సమాధుల కూల్చివేత అనేది చాలా బాధాకరం అయితే మరి సిద్దిపేట క్రైస్తవ సమాజం మరి పాస్టర్లు అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు కూడా మరి మేము కలిసి ఆ సంఘటన జరిగిన ఇన్సిడెంట్ కు వెళ్లి సమాధులు కూల్చివేత స్థలం ఆ స్థలంలో మరి నిలబడి మరి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే పాస్టర్లందరితో కలిసి అలాగే అక్కడ ఎవరెవరి సమాధులు కూల్చివేయబడ్డవో వాళ్ళ యొక్క ఆ మరి ఆ ఫోటోస్ సమాధులు ఉన్నప్పుడు ఆ ఫోటోస్ అవి పట్టుకొని కూల్చివేసిన సంఘటన నిలబడి మాట్లాడడం జరిగింది అయితే తర్వాత మరి కలెక్టర్ గారిని హరీష్ రావు గారిని కలిపిన తర్వాత మరి వాళ్ళు కూడా మరి బాధపడ్డారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే బాధాకరము కానీ మరి అక్కడ ఆ స్థలం ఏమో మరి పట్టా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది అది గవర్నమెంట్ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చింది అక్కడేమో కాలేజీ కట్టడానికి దగ్గర తీసుకున్నారు అయితే అప్పుడు ఆ స్థలము మన వాళ్ళు తీసుకొని నోటరీ చేయించారు కానీ మరి అక్కడ కంపౌండ్ వాళ్ళు కానీ మిగతా డెవలప్మెంట్ ఏదైనా మరి చేస్తే బాగుండు కదా మీరు కూడా చేయలేదని వారు అని సరే మీకైతే మరి న్యాయం చేయాలని మాకు కూడా ఉన్నది జరిగిన సంఘటన అయితే బాధాకరం అని చెప్పి మరి కలెక్టర్ గారు మినిస్టర్ గారితో మాట్లాడి మరి వెంటనే ఒక 2 ఎకరాలు మరి వెంటనే అది ఆర్డర్ ఇచ్చారు 2 ఎకరాల స్థలం ఇప్పుడు 2 ఎకరాల స్థలం కేటాయించారా ఇచ్చారా క్రైస్తవులకి పాస్టర్లకి సిద్దిపేట క్రిస్టియన్ కమిటీ పేరు మీద ఆల్రెడీ 2 ఎకరాలు ఇచ్చారు మిగతా 8 ఎకరాలు కూడా ఈ వారం లోపు అందిస్తామని చెప్పారు అంటే 2 ఎకరాలు ఎక్కడ చూపెట్టారు కలెక్టర్ కలెక్టరేట్ కు దగ్గరలోనేనా లేదా ఎంత దూరంలో చూపెట్టారు ఇప్పుడైతే కలెక్టరేట్ కు దగ్గరలోనే మరి దుద్దేడ పరిసర ప్రాంతాలలో 10 ఎకరాలు ఇస్తామని అన్నారు అయితే ఇంతలో మరి ఎవరైనా మరి మరణిస్తే మా పెట్టుకోవడానికి 1-2 ఎకరాలు ముందుగా ఇచ్చారు వెంకటాపురం దగ్గర వెంకటాపురం దగ్గర 2 ఎకరాలు ఇచ్చారు మరి మొత్తం 10 ఎకరాలు నింపుతామని చెప్పారు ఈ వారం లోపు అలాగే అయితే మరి బయట వేరే స్థలంలో 8 ఎకరాలు ఇచ్చినా మరి సమాధులు ఆల్రెడీ మరి కట్టిన వారు మరి కూల్చేసిన సమాధులకు ఏమైనా నష్టపరిహారం ఇస్తున్నారా ఏంటి పరిస్థితి ఆ సెంటిమెంట్ మరి ఆ అనుబంధం కలిగిన కుటుంబాల వాళ్ళ పక్షంగా మరి ఆ అడిగినప్పుడు మరి హరీష్ రావు గారు అంత్యహరీష్ రావు గారు మరి ప్రతి కుటుంబానికి కూడా
ఎవరెవరు సమాధులు కూల్చిపోయబడ్డాయో వారి యొక్క మరి ఫోటోస్ అవి తీసుకొని రమ్మన్నారు, పేర్లు లిస్ట్ తీసుకొని రమ్మన్నారు. కాబట్టి మరి వారికి నష్టపరిహారం ఇస్తానని చెప్పారు. ఈ 200 సమాధులు అక్కడ 200 సమాధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి అందులో మరి కట్టిన సమాధులు కట్టినవి 150. అదే కొన్ని కొన్నిట్లో 400, కొన్నిట్లో 500, 300 రకరకాల మరి వార్తలు వచ్చినాయి. వాస్తవానికి ఏంటంటే ఆల్రెడీ సిద్దిపేట క్రిస్టియన్ కమిటీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉన్నది, ఎంతమంది సమాధి చేశారో, ఎంతమంది సమాధి చేశారో వాళ్ళ పేర్లు, వాళ్ళు మరి సిద్దిపేటలో ఏ గల్లీకి చెందిన వారు, ఏ చర్చికి సంబంధించిన వారు, అంటే వాళ్ళ పూర్తి అడ్రస్ వివరాలు ఉన్నాయి. అడ్రస్ వివరాలు ఉన్నాయి, ఏ డేట్ నాడు ఎవరిని సమాధి చేశారు అవన్నీ ఉన్నాయి. అయితే అందులో 200 సమాధి కార్యక్రమాలు జరిగినాయి. ఒక 150 మంది సమాధి కట్టారు. 150 మంది సమాధి కట్టినారు. ఒక 50 సమాధులు మాత్రం పైకి కట్టిలేవు, కనబడేటట్టుగా లేవు. అంటే సిమెంట్ తో గానీ టైల్స్ గానీ చేసిందేవు. సమాధి 50 మంది కట్టలేదు. ఈ 150 మంది కూడా మంచి హరీష్ రావు గారు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కనుక మరి ఇక్కడ మరి ఈ విషయంలో మరి సిద్దిపేట క్రైస్తవులు మరి పాస్టర్స్ అందరు కూడా కలిసి కట్టిగా మరి ఉన్నారు, అందరు ప్రార్థన చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి కూడా ఉన్నవారు ప్రార్థన చేస్తున్నారు, పనిచేస్తున్నారు. అయితే మరి ఈ విషయంలో మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మరి ప్రభుత్వం వారికి తప్పకుండా సహాయం చేయాలని వారితో కలిసి జరిగిన స్థలానికి వెళ్ళి మరి మరి శాంతియుత నిరసన తెలపడం జరిగింది. మరి పోరాటంలో మేము కూడా బాలి భాగస్థులం అయ్యాము. అయితే మరి అక్కడ ఉన్నవారు మరి క్రైస్తవ సమాజానికి జరిగే మేలు మరి మరి ఏ నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మరి పూడ్చడానికి ఎక్కడెక్కడో ఉండి మరి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా మరి ఆ బాధ అనేది తెలిసిన వారైతే బాధితుల దగ్గరికి వచ్చి పరామర్శించాలి. అవును, బాధితుల దగ్గరికి వచ్చి పరామర్శించాలి, అక్కడికి వచ్చి మాట్లాడాలి. మరి ఎక్కడ సంఘటన జరిగిందో వాళ్ళని పరామర్శించాలి, అక్కడ చూడాలి. చూడకుండా మరి వివరాలు తెలియకుండా ఎక్కడెక్కడ నుండి మాట్లాడితే మరి వివరాలు పూర్తిగా తెలియకుండా మాట్లాడితే మరి మరి క్రైస్తవ్యానికి ఇంకా నష్టం జరుగుతుంది, ఇంకా క్రైస్తవులకే నష్టం జరుగుతుంది. నష్టం జరుగుతుంది. మరి సిద్దిపేట క్రైస్తవ సమాజం అంతా కూడా అందరు కలిసి పోరాడినారు, కలెక్టరేట్ ముందు మరి ధర్నా చేశారు, అలాగే సమాధుల స్థలంలో నిలబడి మాట్లాడినారు, అక్కడ మరి ఫోటోలు పట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పుడు కరెక్ట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది అన్నగారు? ఇప్పటికీ వారమైంది. వారమైంది. ఓకే, ఇప్పుడు హరీష్ రావు గారు ఎప్పుడు స్పందించారు ఈ విషయం మీద? ఆయన మరి అమెరికాలో ఉన్నారు, ఆ సంఘటన జరిగిన స్థలంలో సమయంలో వారు మరి అక్కడ నుండి మాట్లాడినారు. సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ ఆల్రెడీ సత్యానందం గారితో మరి కలెక్టర్ ద్వారా మాట్లాడారు. వచ్చిన తర్వాత మరి మొన్న శనివారం రోజున డైరెక్ట్ గా అందరు క్రైస్తవ సమాజం అంతా కలిసి మరి మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారితో ముఖాముఖిగా మాట్లాడారా, డైరెక్ట్ గా మాట్లాడారా, కలెక్టర్ గారి ద్వారా మాట్లాడారా? అంతకుముందు కలెక్టర్ ద్వారా మాట్లాడారు అమెరికాలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో డైరెక్ట్ మాట్లాడారు శనివారం. ఆల్రెడీ క్రైస్తవులు అందరూ పాస్టర్లు అందరూ కలిశారు, క్యాంప్ ఆఫీస్ లో చూశారు. ఆల్రెడీ జరిగిన తర్వాత కూడా ఈ కలెక్టర్ గారు 2 ఎకరాల ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మరి మిగతా 8 ఎకరాల విషయంలో కూడా సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ సత్యానందం గారితో ఫోన్ లో మాట్లాడతారు. ఇప్పుడు నష్టపరిహారం ఎంత ఇచ్చే అవకాశం ఉన్నది ఒకరికి? ఒక్కరికి మరి 150 మంది సమాధి కట్టిన దాన్ని బట్టి వారు మరి ఫాస్టర్స్ కమిటీ మరి మిగతా పెద్దలు నాయకులు అలాగే అధికారులు కలిసి నిర్ణయించిన దాన్ని బట్టి 150 మందికి వాళ్ళు మరి ఎంత దానిలో మరి ఖర్చు పెట్టారు దాన్ని బట్టి, అంటే ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారో దాన్ని బట్టి మెజర్మెంట్ చేసేటట్టున్నారా, అంటే ఇచ్చడానికి అవకాశం ఉందా? మెజర్మెంట్ చేసి మొత్తానికి అక్కడ 150 మందికి అంటే ఎంత అనేది ఇంకా ఫైనల్ కాలేదు, ఎంత అనేది అమౌంట్ ఫైనల్ కాలేదు. సమాధులు కట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి అయితే ఒప్పుకున్నారు. ఓకే ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ ఎట్లున్నారు, ఇంకా బాధపడుతూనే ఉన్నారా, మరి దీనికి సాటిస్ఫై అవుతున్నారా, ఏమంటున్నారు వాళ్ళు, ఇంకా ఇది సరిపోదు అంటున్నారా, ఏమంటున్నారు? అదే జరిగిన అయితే ఇంకొకటి ఏంటంటే జరిగిన సంఘటన బాధాకరం, కూల్చివేత జరిగింది కాబట్టి
అయితే వాళ్ళు కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ ఎందుకు కూల్చివేయడం జరిగిందని కలెక్టర్ గారిని అడిగితే మరి ఎన్ని రోజుల్లో అక్కడ మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేది ఉండే లేదా ఒక బోర్ వేసేది ఉండే మరి లేదా మరి అక్కడ ప్రభుత్వం ద్వారా మరి ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి అది పట్టా చేయించుకోవడానికి కొంచెం ముందు ప్రయత్నం చేసేది ఉండే సరే అది కొన్ని మరి వెనుక ముందు జరిగినాయి కొంత అవగాహన మరి లోపంతో లేదా సమన్వయం లేక ఇప్పుడు దీన్ని చేసింది ఎవరని కోచ్ అన్న గారు మరి ఇది చేసింది ఎవరు ఇది ఇది కూలగొట్టింది ఎవరు ఇట్లా ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చి వేసిందంటే ఇప్పుడు అక్కడ ఒక కాలేజీ కట్టడానికి ఇది గవర్నమెంట్ స్థలము గవర్నమెంటే తీసుకుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరి ద్వారా కొన్నారు ఒక ఎకరం 10 గుంటలు మాత్రమే కొన్నారు ఆ మిగతా 5 ఎకరాలు 4 ఎకరాలు ఆ ఒక మరి పద్మారెడ్డి అనే వాళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్నది వాళ్లకు గవర్నమెంట్ ఇచ్చారు 5 ఎకరాలు ఇస్తే అందులో ఎకరం 10 గుంటలు క్రైస్తవులు కొనుక్కొని నోటరీ చేయించుకోవడం జరిగింది అయితే ఆ పట్టా పాస్ బుక్ వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ వారు చెప్పేది ఏంటంటే వాళ్ళ పేరు మీద ఉన్నది కాబట్టి ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన ఆ భూమి వాళ్ళకు కొంత డబుల్ బెడ్రూమ్ గానీ నష్టపరిహారం గానీ ఇచ్చి వాళ్ళ దగ్గర 5 ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది 5 ఎకరాలలో ఈ ఎకరం 10 గుంటలు కూడా పోయింది క్రైస్తవుల పేరు మీద అక్కడ సమాధుల స్థలము రికార్డులు లేదు రికార్డులో లేదు నోటరీ చేయించుకున్నారు కానీ రికార్డులో లేదు అంటే ఇప్పుడు రికార్డులో ఇది సమాధుల తోట అని కానీ సమాధుల స్థలం అని ఏం రాసిలేదు లేదు 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 అయితే అది ఒక మరి సమస్య అయిపోయింది అయితే దానికి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ లో కూడా అట్లా ఇచ్చి తీసుకోకుండా అప్పుడు కూడా మరి ఇప్పుడు జరిగినట్లే మళ్ళీ ఆ స్థలం ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదని రికార్డులు లేదని ఇట్లా చేయకుండా ఇప్పుడు ఈ జరిగిన నష్టం మళ్ళీ జరగకుండా పకడ్బందీగా మా ఇప్పుడు పట్టా చేసి ఇవ్వాలి సిద్దిపేట క్రిస్టియన్ కమిటీ పేరు మీద ఈ 10 ఎకరాలు పట్టా చేసి ఇవ్వాలని మరి నిర్ణయించడం జరిగింది దానికి కలెక్టర్ గారు మంత్రి గారు ఒప్పుకున్నారు తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అలాగే మరి అక్కడ ఒక పొరు వేయించి ఇప్పుడు అక్కడ అక్కడ వైకుంఠ ధామాలలో మరి కట్టిన దగ్గర ఎట్టెట్ల సదుపాయాలు ఉన్నాయో అక్కడ రైతులకు కూడా ఆ సదుపాయాలు కల్పించాలి గవర్నమెంట్ కల్పించాలి మళ్ళీ ఫ్యూచర్ లో ఇట్లాంటి మరి సమస్యలు తలెత్తకుండా మరి రికార్డులు పొందుపరచాలి పట్టా చేయించి ఇవ్వాలి అని మరి రైతుల పక్షంగా అంటే దీనికి ఒప్పుకున్నారు మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అందరు కలిసి మరి విన్నపించడం జరిగింది దానికి వారు అంగీకరించారు ఒప్పుకున్నారు ఇది మొత్తానికి 10 ఎకరాలు మరి వస్తుంది అలాగే నష్టపరిహారం వస్తుంది ఆ 10 ఎకరాల స్థలం కూడా దాన్ని సదును చేయించి మరి అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఓకే అంటే ఇప్పుడు 2 ఎకరాలు 8 ఎకరాలు వేరు వేరు దగ్గర ఉందా ఒకే దగ్గర ఉందా ఇప్పుడైతే ఇప్పుడు ఒక ఇప్పుడైతే 2 ఎకరాలు ఇచ్చారు 2 ఎకరాలు ఇచ్చారు అది ఇచ్చిందని ఒకే దగ్గర 10 ఎకరాలు చేయడానికి మొత్తం ట్రై చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఎమర్జెన్సీగా మరి ఎవరైనా మరణిస్తే సమాధి చేయడానికి 2 ఎకరాలు ఇచ్చారు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ 2 ఎకరాల పక్కనే రావచ్చు లేదా ఇంకా వేరే స్థలంలో కూడా రావచ్చు మిగతా 8 ఎకరాలు అనేదా రావచ్చు అట్లా అంటే ఇప్పుడు ఎన్ని ఎంత దూరం వచ్చినా ఎక్కడొచ్చినా సరే ఆ ల్యాండ్ చుట్టూ కూడా ఒక కాంపౌండ్ వాల్ అనేది వాళ్ళు కట్టించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా కాంపౌండ్ వాల్ కట్టియాలి బోరు వేయించాలి అక్కడ మరి కొన్ని రూమ్స్ మరి అక్కడ వైకుంఠ ధామం దగ్గర ఉన్నట్లుగా అట్లా రూమ్స్ కట్టించాలి అట్లా దానికి మరి ఒప్పుకున్నారు వాళ్ళు ఓకే ఓకే అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ విషయంలో మీరు ముందుండి అన్ని విషయాలు అందరినీ ధైర్యపరుస్తూ అందరినీ మామేకం చేస్తూ మరి క్రైస్తవులకి న్యాయం జరిగేటట్టుగా కృషి చేసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord. Okay, okay, okay. Thank you. Praise the Lord. Okay. ఇది విషయం అండి సిద్దిపేటలో జరిగినటువంటి సమాధుల స్థలాన్ని తీసేసుకున్నటువంటి అంశము తర్వాత అక్కడ సమాధులను కూల్చివేసినటువంటి అంశం గురించి ఈ విషయం జరగగానే నాడు కొంతమంది సోషల్ మీడియాలో రెచ్చిపోయి ప్రభుత్వాన్ని మంత్రి గారిని అక్కడున్న ప్రభుత్వాన్ని అక్కడున్న నాయకులను అధికారులను తిట్టడం అనేది వాళ్ళని ఏదేదో రెచ్చిపోయే మాటలు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు వీడియోలోనే మాట్లాడుతూ చెప్పాను ఏంటంటే క్రైస్తవులు దళితులు ఎవరైతే ఉన్నారో వారు మమేకమై ఉన్నప్పుడు మనమే ఒక నాయకుణ్ణి ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉన్నది రాజ్యాంగం మనకు కల్పించింది. అది ఎలా సాధించుకోవచ్చు అంటే ఓటు బ్యాంక్ ద్వారా సాధించుకోవచ్చు. మనము ఒక యూనిటీగా లేక మనం ఒక ఓటు బ్యాంకుగా లేక
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనము నిద్రలకేంచి లేచినట్టు లేచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము అరవడాలు కాదు కావాల్సింది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఈ సమాధులను కూల్చివేయడం అనేది బాధ కలిగించే విషయం. అది ఎవరు కూల్చినా ఏ విధంగా జరిగినా ఇది బాధ కలిగించేటువంటి విషయం. ఈ జరిగినటువంటి సంఘటనలో ఆ స్థలం ఇచ్చిన తర్వాత మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అక్కడ చేయాల్సినటువంటి చట్టబద్ధంగా చేయాల్సినటువంటి అవి కాంపౌండ్ వాల్ వేసుకోవడం కావచ్చు, దాన్ని పూర్తిగా వీళ్ళ ఆ స్వాధీనంలోకి తీసుకోవడము అనేది చేశారా లేదా అనేటువంటిది ముఖ్యమైన విషయం. మరి ఇవన్నీ లేదు గనక మేము తీసేయించాము చేస్తున్నామని వారు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా గట్టి ఆధారాలు లేనటువంటి పరిస్థితి, సమాధులు ఉన్నాయి మరి వాటిని కాపాడుకునేటువంటి పరిస్థితిలో లేదు క్రైస్తవ సమాజము. అందుకే వారు వితౌట్ ఇన్ఫర్మేషన్ మొత్తము కూల్చి పడేసి వారు సింపుల్ గా మీకు వేరే దగ్గర ఇస్తామని చెప్పారు. ఎంతైనా దీనిని పూడ్చలేనటువంటి సమస్య, పూడ్చలేనటువంటి బాధే. ఈ బాధను ఎవరు పూడ్చలేరు. కానీ మరి ఇప్పుడు కలెక్టర్ గారు కావచ్చు, మంత్రి హరీష్ రావు గారు కావచ్చు ముందుకొచ్చి సరే మరి మీకు తగిన న్యాయం అయితే మేము చేస్తామని చెప్పేసి వారు మరి ఒక 10 ఎకరాల స్థలం ఇవ్వడము, దానికి ఈనాడు హిందూ టెంపుల్స్ కి హిందూ సమాధుల దగ్గర ఏదైతే కాంపౌండ్ వాల్ వేసి అక్కడ కొన్ని వారు కొన్ని వసతులు కల్పిస్తా ఉన్నారు. అలాంటిదే ఇప్పుడు క్రిస్టియానిటీకి కూడా ముఖ్యంగా సిద్దిపేటలో ఉన్నటువంటి వారికి ఈ 10 ఎకరాల స్థలం ఇచ్చి దాని చుట్టూ కాంపౌండ్ వాల్, ఒక బోరు, అక్కడ 2 రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడము, పక్కాగా దానిని ఈ యొక్క క్రిస్టియన్స్ కి కొరకు ఈ యొక్క గ్రేవ్యార్డ్ కింద వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు వారి మీద ఇష్టం వచ్చినట్టుగా అరవడాలు కాదు. క్రైస్తవులందరి మేల్కొని చేయాల్సిన పని ఏంటంటే అందరూ ఏకతాటి మీదకి వచ్చి సిద్ధాంతాలను కాదు పట్టించుకోవాల్సింది. ఇప్పుడు అందరూ ఓటు బ్యాంకుగా తయారయ్యి మన కొరకు మన పక్షంగా ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు మాట్లాడేటువంటి ఒక గొంతుకను ఒక అసెంబ్లీకి ఒక పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచైనా పూనుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏ అధికారులు ఏ నాయకులు ఉంటే అప్పుడు వారి అధికారం మేరకు వారి చేతులలో ఉన్నంత మట్టుకు వారు చేయగలుగుతారు. వారు మనోడే అయితే అప్పుడు చేసేటువంటి న్యాయం కావచ్చు, అప్పుడు స్పందించేటువంటి విధానం వేరుగా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి నాయకులను మీరు అనుకుంటున్నటువంటి వాళ్ళతో వాళ్ళ ఓటు బ్యాంకుతో కాదు కదా వాళ్ళు వచ్చింది. మీరు వాళ్ళు గెలవడానికి కానీ వాళ్ళ అధికారం పొందడానికి కానీ మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? వాళ్ళు గెలవడానికి వాళ్ళు ఉండడానికి కాంట్రిబ్యూషన్ లేకుండా మాకు న్యాయం చేయండి అంటే ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను వాడుకొని, ఓటు హక్కును వాడుకొని మా వాడిని ఒకరిని పంపించుకుంటాము అసెంబ్లీకి అని ప్రతి నియోజకవర్గంలో ఒక తీర్మానం చేయగలిగితే అందరూ కలిసి, లేదా ఒక ప్రశ్నించే గొంతుకగానైనా అందరూ ఒక యూనిట్గా ఉండగలిగితే ఈనాడు సౌండ్ ఇంకొక రేంజ్లో ఉండేది. ఎవరైనా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గట్టిగంటే భయపడే పరిస్థితే. ఎవరికొవరికి సఖ్యత లేదు, యూనిటీ లేదు. ఏదో ఇప్పుడు ఆ బాధ వచ్చింది కనుక ఏదో కొద్ది రోజులు పోదామా వద్దా అనేటువంటి అనుమానంతోనే ఆపసోపాలు వాడుకుంటూనే వెళ్ళారు, చేశారు. కొందరు సీరియస్గానే ప్రయత్నించారు కావచ్చు. కానీ ఇలాంటి ఒక వాతావరణం ఇంకా ఎక్కడ ఏ నష్టం జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏకమై ముందు ఒక ఓటు బ్యాంకుగా తయారై మన నాయకుడిని ఒకరిని పంపించుకోవాలి. మా ఓట్లు ఇన్ని ఉన్నాయి, ఇదిగో మా పక్షంగా నువ్వు రిప్రజెంటేటివ్గా పార్లమెంటులో ఉండు, అసెంబ్లీలో ఉండు అని పంపించుకొని అప్పుడు మనము వాయిస్ రేజ్ చేస్తే ఆ సౌండ్ వేరే రేంజ్గా ఉంటుంది, వేరే రేంజ్లో ఉంటుంది అది. అలా కాకుండా ఇప్పుడేదో ఒక అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇప్పుడే మనం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలు చేయడం వల్ల ఇంతే ఉంటుంది ప్రయోజనం. ఇంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకవేళ మన వాయిస్ అంత గట్టిగా ఉండి మన ఓటు బ్యాంకు ఒక దగ్గరే ఉండి మనం చేయగలిగితే ముందు ఆ సమాధుల స్థలమే పోకుండా కాపాడుకునేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండేది. ఆ సమాధుల స్థలమే మనకు తిరిగి కావాలంటే చేసే నాయకులేరి, అధికారులేరి. ఒకవేళ వాళ్ళు చేయాలంటే ఎందుకు చేస్తారు? మనకున్న బలం ఎంత, మనకున్న శక్తి ఎంత? గనుక ఒక్కసారి ఇక నేను ఆలోచన చేయండి, జరిగినటువంటి నష్టాలు, జరుగుతున్నటువంటి ఘోరాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇంకా కనబడకుండా ప్రజల్లోకి రాకుండా ఎన్నో ఉన్నాయి. ఈ ప్రతి దానికి పరిష్కారము మనమంతా యూనిటీ, ఓటు బ్యాంకుగా తయారు కావడమే. యూనిటీ అంటే ఏదో భోజనాలు చేసే దగ్గర, ప్రార్థన దగ్గర మాత్రమే, క్రిస్మస్ కేకులు కట్ చేసే కాడ మాత్రమే కాదు యూనిటీ అంటే. ఓటు బ్యాంకు దగ్గర ఏకం కావాలి. మన ఓటు బ్యాంక్ ఏందో, మన సత్తా ఏందో చూపెట్టాలి. అది అసెంబ్లీకి పార్లమెంటుకి పంపించేంతగా. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి సత్వర పరిష్కారం, ఖచ్చితమైన పరిష్కారం, గొప్ప పరిష్కారం జరుగుతుంది. కనుక ఇక నేను అందరూ ఆలోచించాలని ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం.
జై భీమ్, జై క్రీస్తు.